ఎక్కడ నుంచి నేను తాడబంద నుంచి వచ్చినాను ఇంట్లో వంట చేసుకునేటప్పుడు పని చేసుకునేటప్పుడు అయ్యగారి వాక్యం వస్తుంటే ఈ ప్రార్థన శక్తి అనే పాట వస్తుంటే నేను విన్నాను విని నాకు చాలా నమ్మకం కలిగింది ఆశ కలిగింది నాకు ఇక్కడికి వెళ్తే నాకు కార్యం జరిగేటట్లు ఉంది అని నాకు అనిపించింది అయితే అయ్యగారు పొద్దు పొద్దున్నే వాక్యం చెప్పేటప్పుడు ముందుగా వాగ్దానం చెప్తాడు ఆ వాగ్దానం ప్రతి ఒక్కటి నా కోసం చెప్పినట్టే నాకు నమ్మకం చాలా వచ్చింది అయితే నాకు ఇంకా పండుకున్నాక నాకు నిద్ర కూడా పడతలేదు ఇక్కడికి వెళ్ళాలి వెళ్ళాలి అనే ఆశ నాకు కలిగింది అయితే నేను నాకైతే చదువు రాదు నేను ఇక్కడ ఎట్లా తెలుసుకోవాలని కూడా నాకు అర్థం కాలేదు మా పాపతో నా అడ్రస్ రాపించుకొని నేను వచ్చాను జరిగింది ఇక్కడికి వచ్చి వచ్చాను వచ్చినోసారి ఇప్పుడు మూడోసారి అవుతుంది అభిషేకానికి వస్తుంది ఈ కొత్త నూతన సంవత్సరంలో ఫస్ట్ ఆదివారం నేను ఇక్కడికి వచ్చిన ఆ రోజు నుంచే నాకు కార్యం జరిగింది నాకు రెండో నాకు ఒక ఇంట్లో పెద్ద ప్రాబ్లం ఉండేది ఎప్పుడు గొడవలు ఎప్పుడు నా పిల్లలు బాధపడడం నేను బాధపడడం ఈ పెద్ద సమస్య ఉండేది నాకు ఇక్కడికి వచ్చిన వెంటనే నాకు ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది ఇప్పుడు మంచిగా ఉంది నాకు మళ్ళీ రావాలనిపిస్తుంది సో తను 7 సంవత్సరాల నుంచి ప్రాబ్లమ్స్తో బాధపడుతుంది చాలా చర్చిలకు వెళ్ళింది చాలామంది ప్రేయర్ చేయించుకుంది కానీ ఎక్కడా తనకి బాగా జరగలేదు అని అనిపించింది అయితే టీవీలో ఒకరోజు ఇంట్లో ఉండగా టీవీలో చూస్తుండగా అయ్యగారి వాగ్దానం వస్తుంటే వాగ్దానం విని నాకు ఎందుకో వెళ్ళాలి వెళ్ళాలని అనిపించి వాళ్ళ అమ్మాయితో అడ్రస్ రాయించుకొని ఇక్కడ దాకా వచ్చారు మొదటి అంటే ఈ సంవత్సరం మొదటి ఆదివారం రోజు ఇక్కడికి వచ్చారు వచ్చిన వెంటనే తనకి ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోవడం కానీ ఇంట్లో అంతా బాగుండడం కానీ జరిగింది ఇది మూడో వారం తైలాభిషేకానికి అటెండ్ అవుతున్నారు తైలాభిషేకానికి అటెండ్ అవ్వడం ఇక్కడ వాగ్దానం వినడం ఇక్కడికి వస్తూ ఉంటే తనకి ఇంకా రావాలి రావాలని అనిపిస్తుంది అని చెప్తున్నారు ఇది ఒక మంచి సాక్ష్యం అని చెప్పొచ్చు.